కుటుంబంలో మగదిక్కును కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా అందించారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలోని పూరి గుడిసెలో కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్న ఇస్కిల రాజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి ఇళ్లు లేకపోవడంతో అంత్యక్రియలు కూడా టెంటు ఏర్పాటు చేసి నిర్వహించారు. బాధిత కుటుంబానికి మంత్రి కె తారక రామారావు భరోసా ఇచ్చి 2 పడకల గదులు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో 2 పడక గదుల ఇల్లు మంజూరు చేస్తూ ఉత్తర్వుల కాపీను రాజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.